ఏప్రిల్ 22వ తేదీన 2010వ సంవత్సరంలో ఒక చిన్న పల్లెటూరు అయినటువంటి అన్మాస్పల్లి గ్రామంలో పెద్దలు నిరంతరం మాకు మార్గదర్శకులు. వారి యొక్క ఆలోచన మేరకు నిజంగా మాకు ఆ రోజు అసలు దరిద్రి దినోత్సవం అంటే ఏంటో కూడా మాకు తెలియనటువంటి ఆ రోజులో వారు దరిద్రి దినోత్సవం యొక్క ప్రాధాన్యతను మాకు తెలియజేస్తూ పర్యావరణానికి ఏదైనా ఒక మనము ప్రకృతి నుంచి తీసుకోవటమే కాదు తిరిగి పర్యావరణానికి ఏదైనా సేవ చేయాలని ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచనకి ఒక అక్షర రూపాన్ని అలాగే ఆచరణ రూపాన్ని తీసుకొచ్చినటువంటి పెద్దలు ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి సారు. వారు స్వయంగా ఇక్కడ ఉన్నటువంటి మారుమూల పల్లెటూరులో గ్రామంలోని ప్రతి పాఠశాలకు వెళ్ళి కొంతమంది విద్యార్థుల చేత ఆనాటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ పురుషోత్తం రెడ్డి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకోవటం జరిగింది. మరి వారి యొక్క సంకల్ప బలం మరి పెద్దల ఆశీర్వాదంతో ఆ రోజు ఆ కార్యక్రమంలో పరిచయమైనటువంటి ఒక కొంతమంది వ్యక్తుల కలయిక అంటే ఈ విశ్వ సంపదను కాపాడుకోవటానికి ఏదైతే ఒక ప్రయత్నం అందరం చేస్తున్నామో ఆ వ్యక్తుల యొక్క సమిష్టి ఆలోచనతో 11 సంవత్సరాల నుండి నిరంతరాయంగా ఈ సంస్థ యొక్క ప్రయాణం జరుగుతూ ఉంది. మరి ఆ ప్రయాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యారు. మరి అందరికీ ఆ కార్యక్రమంలో భాగస్వాములైన అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే ఫౌండర్ లక్ష్మారెడ్డి గారికి మరి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అంటే చాలా మంది ఉన్నప్పటికీ కొంతమంది మనం గుర్తించదగినటువంటి పెద్దలు కొంతమంది ఉన్నారు. వారిలో ముఖ్యంగా ప్రొఫెసర్ సార్తో పాటుగా దిలీప్ రెడ్డి గారు, తులసిరావు సార్ గారు, శివప్రసాద్ గారు, అలాగే సాయి భాస్కర్, మహేశ్వర్, మన ఇంకొక మహేశ్వర్, అలాగే రాజేందర్ రెడ్డి, చాలా మంది ఉన్నారు. వారందరినీ అంటే ఈ సంస్థ ప్రయాణంలో వారి యొక్క భాగం ఏమో ఒకడు కూడా ముందుకేసే వాళ్ళం కాదు. మరి వారందరికీ ఈ రోజు పేరు పేరున నేను ఇంకా చాలా మంది ఉన్నారు అందరికీ కూడా సిజిఆర్ స్టాఫ్ ఎవరైతే పిల్లలు ఉన్నారో వారి ఇది ఒక ఉద్యోగ రీత్యా అనుకోరు వాళ్ళు ఒక సేవగా భావిస్తూ వాళ్ళ పనిగా భావిస్తూ ఈ కార్యక్రమాలను భుజాన వేసుకొని ముందుకు తీసుకెళ్తున్నాము. వారందరికీ కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం చేయాలి అని సంకల్పించినప్పుడు మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే క్రమంలో మనకి చాలా చేయుతనిచ్చి మేమున్నాం మీ వెనకాల మీరు ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళండి అని మనకు సహకరించినటువంటి ఒక సంస్థ వందే మాత్రం ఫౌండేషన్. ఆ సంస్థలో ఉన్నటువంటి పెద్దలు నర్సిరెడ్డి గారిని నేను నిరంతరం దలుచుకుంటాను, ఎప్పుడు కూడా వారిని మర్చిపోలేను. ఎందుకంటే స్టార్టింగ్ లో వారి యొక్క సహకారం చాలా చాలా మన సంస్థ ముందుకెళ్ళడానికి ఉపయోగపడింది. గ్రౌండ్ లో చేసినటువంటి యాక్టివిటీలో వారి యొక్క రోల్ చాలా ప్రాధాన్యమైనటువంటిది. వారికి నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. లక్ష్మారెడ్డి గారి తరఫున నా తరఫున వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రవీంద్ర, మనం ఏదైతే ఒక సక్సెస్ఫుల్ మోడల్ గా మన ప్లాంటేషన్ డిజైన్ చేసుకున్నామో దాన్ని మాధవ్, రవీంద్ర ఇద్దరు కలిసి మన సిజిఆర్ ఆఫీస్ లో డిజైన్ చేయడం జరిగింది. అది నిజంగా ఒక అద్భుతమైన మోడల్. అలాంటి మోడల్ ఇప్పటి వరకు ఎక్కడ కూడా మనకు దొరకదు. మరి అలాంటి ఒక అద్భుతమైన మోడల్ ను తయారు చేసి వాళ్ళు మనం అంటే స్టార్టింగ్ లో ఎక్కడ వెళ్ళాలి అనేటువంటి ఒక దిశాదర్శ లేని సమయంలో వాళ్ళు చాలా సహకరించారు. అలాగే జగన్ చాలా యాక్టివ్ గా ప్రతి చోట తను ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా కూడా అక్కడ తన కార్యక్రమాలను నిర్వహిస్తూ అక్కడ మన సిజిఆర్ ని ఇన్వాల్వ్ చేస్తూ చాలా సంస్థకి నిరంతరం సహకరిస్తున్నటువంటి వీరందరికీ, అలాగే యూత్ లో గోపాల్ భార్గవ్, వికాస్ ఇలా చాలా మంది పిల్లలు వీళ్ళందరికీ నేను ఈరోజు గుర్తు చేసుకొని వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో కేవలం సంస్థల వ్యక్తులే కాకుండా ముఖ్యంగా గుర్తు చేసుకోవాల్సింది పిల్లలు. ఈ రోజు సిజిఆర్ ఈ స్థానంలో నిలబడింది అంటే మనం గర్వంగా ఏ వేదిక పైన చెప్పుకునే విషయం ఏంటంటే మేము 34 లక్షల మొక్కలు నాటాము, 10 లక్షల మంది పిల్లల్ని ఇన్వాల్వ్ చేశాము అని చాలా గొప్పగా చెప్పుకుంటాం. సో దానికి కారకులైనటువంటి టీచర్స్, దానికి కారకులైనటువంటి డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, డిఓలు, డిఎఫ్ఓలు, జిల్లా పాలనా యంత్రాంగం వీళ్ళందరికీ కూడా సంస్థ తరఫున నేను ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారందరి సహకారంతో
ఒక రోజు 10 లక్షల మొక్కలు మెదక్ జిల్లాలో నాటడం అంటే మరి అందరి సహకారంతోనే సాధ్యమైంది. కాబట్టి వారందరికీ కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మనం ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ ఉన్నప్పుడు కేవలం మొక్కలు నాటడమే కాదు, ఉన్నటువంటి దాన్ని మనము కాపాడుకోవాలి, రెస్టోర్ చేసుకోవాలి అనేది ఈ రోజు ఐక్యరాజ్య సమితి వారు మనకి రెస్టోర్ ద గ్లోబ్ అనేటువంటి ఒక నినాదాన్ని ఇచ్చారు. కానీ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ పెద్దలు పురుషోత్తమ్ రెడ్డి గారి ఆలోచన మేరకు మనము ఈస్టర్న్ గార్డ్స్ సంరక్షణ అనే ఒక కార్యక్రమాన్ని గ్రేస్ ద్వారా ఎప్పుడో 10 సంవత్సరాల క్రితమే ప్రారంభించాము. కేవలం చెప్పడమే కాదు, కార్యాచరణలో చూపించాలి అనే విధంగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఇప్పటి వరకు చాలా కార్యక్రమాలు నిర్వహించింది. గ్రేస్ అనేటువంటి సంస్థను ప్రారంభించి మరి ఈస్టర్న్ తూర్పు కనుమల పరిరక్షణ కోసం చాలా కార్యక్రమాలు, చాలా సెమినార్స్ నిర్వహించడం జరిగింది. దాదాపుగా 4 రాష్ట్రాలలో మనం మన కార్యక్రమాలను నిర్వహించుకోవటం, ఆ తూర్పు కనుమల పరిరక్షణ కోసం దాని యొక్క స్టేటస్ తెలియజేస్తూ ఒక అద్భుతమైనటువంటి ఒక బుక్ అందరి పెద్దల సహకారంతో ఉమామహేశ్వర్ ఒక అద్భుతమైన బుక్ తయారు చేశారు. పెద్ద మన దివంగత రాష్ట్రపతి గారు ప్రణబ్ ముఖర్జీ గారు దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి వారే కాకుండా జయరాం రమేష్ గారు, ఇట్లా చాలా మంది పెద్దలు ఢిల్లీలో కూడా మన కార్యక్రమాలలో భాగస్వాములై మనం ఎస్డిజిస్ మీద ఢిల్లీలో ఎన్నో కార్యక్రమాలు పెట్టాము. వాటన్నిటి కూడా వారందరి సహకారం మనకు లభించింది. అంటే ఒక చిన్న మారుమూలు పల్లెటూరులో ప్రారంభమైనటువంటి 11 సంవత్సరాల ఈ ప్రయాణంలో మనము అన్మాసిపల్లి నుంచి అస్తిన వరకు చాలా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వెళ్ళాము. మనము ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి ఒక గ్రీన్ మేనిఫెస్టో తయారు చేసి అన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి అన్నిటికి కూడా మనం అన్ని రాజకీయ పార్టీలకు ఎజెండా ఇవ్వడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు, అంటే ఈరోజు గుర్తు చేసుకుంటూ ఉంటే అసలు ఏది చెప్పాలా ఏది వదిలేయాలా అని నాకు చాలా కన్ఫ్యూజింగ్ గా అనిపించింది. అంటే అందరినీ గుర్తు చేసుకోవడం మన బాధ్యత, మనకి సహకరించిన వారిని. అలా ఆలోచిస్తున్నప్పుడు ఇన్ని కార్యక్రమాలు మనం చేయగలిగామా అని ఒకవైపు సంతోషం ఉన్నా, ఇంకా ఈరోజు ఏదైతే ఐక్యరాజ్య సమితి వారు ఇచ్చినటువంటి ఒక థీమ్ ఉందో అది నిజంగా ఒక బాధాకరమైనటువంటి థీమ్. ఎందుకంటే ఇంత అభివృద్ధి అని మనం అందరం టెక్నాలజీ పరంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకుంటున్న ఈ టైంలో మన గ్లోబ్ ని, అంటే ఒక రకంగా మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాలి అనేటువంటి ఒక క్వశ్చన్ రావడం అనేది చాలా బాధాకరం. మరి ఈ విషయాన్ని ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్న అందరూ కూడా ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని తమ భుజాల పైన వేసుకొని మరి మన మదర్ ఎర్త్ ను కాపాడుకోవడానికి ప్రయత్నం అని మీ అందరిని పేరు పేరున కోరుకుంటున్నాను. కలవర పెడుతున్నటువంటి టైం ఇది. అంటే మొత్తం ప్రపంచం కరోనాతో విలవిల్లాడుతుంది. దీనికోసం అంటే కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారంటే ఈ టైంలో మనము ఇలాంటి మీటింగ్లు ఇలాంటి చర్చలు అవసరమా మనకి అని. డెఫినెట్ గా మనకి చాలా అవసరం. ఎందుకంటే ఒక కరోనా తోటి ఒక వ్యక్తులు ఇబ్బంది పడుతున్నారు, మరి ఈరోజు గ్లోబ్ ఒక గ్లోబల్ వార్మింగ్ తో ఇబ్బంది పడుతుంది. ఆ గ్లోబ్ ఒక మదర్ ఎర్త్ అనేది మన అందరికి ఒక మదర్ లాంటిది. మరి మనము తల్లి ఆరోగ్యాన్ని గురించి ఆలోచించకుండా పిల్లలు మాత్రం ఆరోగ్యంగా ఉండాలి అని అనుకుంటున్నాం, మరి అది అసాధ్యం అవుతుంది. కాబట్టి మరి ఈరోజు మనం ఆలోచిస్తున్నటువంటి ఈ టాపిక్ మరి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కరోనాకి చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి, దయచేసి అందరు గమనించాలి. ఎందుకంటే ఇది ఎప్పుడో చాలా మంది శాస్త్రవేత్తలు హెచ్చరించారు, గ్లోబల్ వార్మింగ్ పర్యావరణ సమతుల్యం కోల్పోయినప్పుడు ఇలాంటి పాండమిక్స్ ఎన్నో వస్తాయని చాలా సంవత్సరాల నుంచి హెచ్చరిస్తున్నారు. కానీ ఇది ఎవరికి కూడా అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు ఆ అనుభవంలోకి వచ్చిన తర్వాత కూడా దానికి కావలసినటువంటి ఆలోచన కానీ ఆచరణ కానీ ఇంకా జరగటం లేదు. కాబట్టి ఇప్పుడు ఈ సెకండ్ వేవ్ ను కూడా మనందరం ఇంకా తీవ్రమైన స్థితిలో ఎదుర్కోవాల్సినటువంటి అవసరం వచ్చింది. కాబట్టి అందరూ కూడా దయచేసి ఆలోచించాలి. మన గ్లోబ్ బాగుంటేనే మనం బాగుంటాం, మనం బాగుంటేనే మన ముందు తరాలు బాగుంటాయి. కాబట్టి మనం ఎంత అభివృద్ధి అని ఆలోచించినా కూడా అభివృద్ధి జరగాల్సిందే, కానీ ఎంత మూల్యానికి? మన భవిష్యత్ తరాలను బలి చేసేటువంటి మూల్యం చెల్లించి చేసుకునేటువంటి అభివృద్ధి, అసలు అభివృద్ధి అనేది ఒక్కసారి మనందరం క్వశ్చన్ వేసుకోవాలి. మరి మనం ఫ్యూచర్ జనరేషన్స్ కోసం మనం ఇప్పుడు ఉన్నటువంటి ప్రకృతి కాపాడి ఇవ్వడం తప్ప అంతకంటే గొప్ప కానుక మనం మన పిల్లలకి ఏది ఇవ్వలేము.
మరి బాపూజీ చెప్పినట్టుగా మరి ఇది మన పెద్దల నుంచి వచ్చినటువంటి సంపద కాదు, వారసత్వ సంపద. ఇది మన పిల్లల నుంచి తీసుకున్నటువంటి ఒక లోన్ మాత్రమే. కాబట్టి తిరిగి మనం ఆ పిల్లలకు ఒక ఆరోగ్యకరమైనటువంటి గ్లోబ్ను ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఇదేదో చర్చా వేదిక విన్నామా వెళ్ళామని కాకుండా ఎవరి స్థానంలో వాళ్ళు ఎవరు ఎంత చేయగలిగితే అంత ఈ ప్రకృతిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి ఇప్పుడు సెకండ్ వేవ్ స్టార్ట్ అయిన ఈ టైంలో చాలా మంది తిరిగి మళ్ళీ వారి వారి గ్రామాలకు ప్రయాణం అవుతూ ఉన్నారు. నాకు తెలిసినంత వరకు ఈసారి వచ్చిన వాళ్ళు తిరిగి మళ్ళీ హైదరాబాద్ కు కానీ మళ్ళీ సిటీలకు కానీ వెళ్ళేటువంటి ఆలోచన చాలా మటుకు ఉండకపోవచ్చు. మరి వాళ్ళందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే వీరందరూ ఈరోజు చాలా మంది గ్రామీణ ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి ఈ మాట నేను చెప్తున్నాను. వారికి నేను చేసే విజ్ఞప్తి ఏంటి అంటే మరి హైదరాబాద్ లో లేదు ఇంకా పెద్ద పెద్ద పట్టణాలలో వచ్చినటువంటి ఆ దుస్థితిని ఎదుర్కోలేక పచ్చడి మన పల్లెటూరు వైపు వచ్చాం. మరి ఈ పల్లెను రెస్టోర్, ఈ రోజు ఉన్నటువంటి ఒక టాపిక్ ఏదైతే ఉందో రెస్టోర్ అంటే మన గ్రామాన్ని మనం కాపాడుకోకపోతే మరి వెళ్ళడానికి ఇంకా మనకు వేరే ప్లేస్ ఎక్కడుంది? మరి మన పల్లెటూరును కూడా పట్టణం లాగా అధ్వానమైన స్థితికి తీసుకెళ్తే మనం వెళ్ళడానికి ఇంకొక ప్లేస్ అంటూ లేదు. కాబట్టి మరి ఆ పల్లెటూరుకు వచ్చే ప్రతి ఒక్కరూ దయచేసి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రకృతి సంపదను కాపాడుకోవటానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా యూత్ అనుకుంటే ఏదైనా చేయగలరు. మరి ఈ పర్యావరణం అనేది చాలా లీస్ట్ సబ్జెక్ట్ గా ప్రతి చోట పొలిటికల్ పార్టీస్ కానివ్వండి ఎవరైనా కూడా చాలా లీస్ట్ స్థానంలో దీనికి ప్రయారిటీ పెట్టారు. కానీ దయచేసి దీన్ని ముందు స్థానంలోకి తీసుకెళ్ళినప్పుడు మరి ఈ భూగోళం కాపాడబడుతుంది. మరి ఈరోజు మనకి ఇచ్చినటువంటి టాపిక్ రెస్టోర్ అవర్ ఎర్త్ అని మనకి ఇచ్చారు. కానీ మనం ఎర్త్ రెస్టోర్ చేసే ముందు ఫస్ట్ మన వ్యక్తిత్వాన్ని రెస్టోర్ చేసుకోవాలి, మన రిలేషన్స్ రెస్టోర్ చేసుకోవాలి, మన అవసరాలను రెస్టోర్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ భూగోళం రెస్టోర్ అవుతుంది. మరి అందరు కూడా ఆలోచించి మరి ఈ భూమిని కాపాడుకునే ఈ ప్రయత్నంలో మరి ఈ గ్లోబ్ మీద ఉన్నటువంటి 800 కోట్ల మంది ఒకే రోజు ఒక సంకల్పాన్ని కనుక చేయగలిగితే మరి తప్పనిసరిగా ఈ భూమాత కాపాడబడుతుంది. మనకు రాబోయే తరాలు భవిష్యత్ తరాలకు ఒక మంచి వాతావరణాన్ని మనం ఇవ్వగలుగుతాం. మరి కరోనా వచ్చినప్పుడు దేశమంతా దీపాలు వెలిగించి అందరి సంఘీభావం ప్రకటించగలిగాం. మరి అలాగే ఈ రోజు రెస్టోర్ ఎర్త్ అనేటువంటి ఈ నినాదంతో మొత్తం ప్రపంచం ఏకమై 800 కోట్ల మంది ఒక ప్రతిజ్ఞ చేయగలిగితే తప్పనిసరిగా ఈ భూగోళం కాపాడబడుతుంది. తప్ప ఏ ఒక్కరో ప్రయత్నం చేస్తే జరిగేది కాదు ఇది. కాబట్టి అందరికీ ఈ అవేర్నెస్ రావాలని కోరుకుంటూ మరి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ కి సహకరించిన అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటూ మరి నా తర్వాత పెద్దలు నిరంతర మార్గదర్శకులు అంటే మాకు ఒక గైడింగ్ లైట్ లాగా అంటే ముందు వారు వెళ్తూ ఉంటే వెనకాల మేము వెళ్ళటం అనేది ఇప్పటి వరకు జరిగింది. మరి మా అందరినీ ఈ సంస్థలో ఉన్న ప్రతి ఒక్కరిని పరిచయం చేసింది ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి సార్. వారికి మేము సదా కృతజ్ఞులమై ఉంటాము. వారు చేసినటువంటి ఆలోచనల మేరకు అంటే వారికి ఉన్న గత 40 సంవత్సరాలలో ఈ పర్యావరణం గురించి వారికి ఉన్నటువంటి అనుభవం, వారు చేస్తున్నటువంటి ఒక అంటే ఒక భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టుగా నిష్కామ కర్మ, ఏది కూడా వారు ఎక్స్పెక్ట్ చేయకుండా తను చేసే పని మాత్రమే ఆలోచించుకుంటూ మరి ఈ వయసులో కూడా వారి యొక్క క్రమశిక్షణ, వారి యొక్క సమయ పాలన, వారి యొక్క నిరాడంబరత, ఒక పిల్లలని ఎంకరేజ్ చేసే విధానం, మరి వారి యొక్క గైడెన్స్ మీద మేము అందరం వెళ్తూ ఉన్నాం. ఒక రైట్ డైరెక్షన్ మాకు వారు ఇంకా అంటే 2030 మనకి SDGs పూర్తి చేసుకునే సందర్భం వరకు వారి యొక్క కోరిక ప్రతి గ్రామం ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ విధంగా డెవలప్ కావాలని